మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఇంతగానో కృషి చేసిన గొప్ప నాయకుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన 131వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా కోమటిపల్లిలో నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో ఆమె స్కూటీ నడిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, సుందర్ సింగ్, మల్యాల కిషన్, ఎస్కే అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మేము అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పేసి అందరు ఒక్కతాటి మీదకి వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అంబేద్కర్ గారి 131వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా సరే సంఘటితంగా ఉన్నప్పుడే బలం ఎక్కడ ఉంటుంది, పిడికిలు పడితేనే బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరు సంఘటితమైనందుకు మీకు ధన్యవాదాలు. మరి ఈరోజు ఒక గొప్ప మహనీయుడి బర్త్డే, ఈరోజు పుట్టినరోజు. ఎందుకంటే ఒక రాజ్యాంగం రచించి దేశానికే దిశ నిర్దేశించిన మన అంబేద్కర్ గారి జన్మదినం జరుపుకోవడం మనందరికీ కూడా గర్వకారణం. అలాంటిది కోమటిపల్లి గ్రామంలో మరి మా విగ్రహదాత రాజశేఖర్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక మహనీయుని విగ్రహం ఉండాలి, ఒక మహనీయుని విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఒక్క తాటి మీకు తీసుకురావడమే కాకుండా విగ్రహాన్ని ఇచ్చి దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ తెలుసుకుంటూనే అంబేద్కర్ గారి గొప్ప మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఈరోజు. ఈరోజు సుదినంగా చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ముఖ్య మీడియా మిత్రులకు, మా చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్కు, అదేవిధంగా సంఘ నాయకులకు, అన్ని సంఘాల నాయకులకు అందరికి పేరున నేను హృదయపూర్వక